మహానటుడు ఎన్టీఆర్ హీరోగా పల్లవీ దేవి ప్రొడక్షన్స్ బ్యానర్పై కె దేవి వరప్రసాద్, ఎస్ వెంకటరత్నం నిర్మాణ సారథ్యంలో కె బాపయ్య దర్శకత్వం వహించిన చిత్రం నా దేశం. ఈ చిత్రం 1982 సంవత్సరం అక్టోబర్ నెల 27వ తారీఖున విడుదలై అఖండ విజయం సాధించింది. జయసుధ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జగ్గయ్య, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి, గిరిబాబు, జమున, కాంచన తదితరులు నటించారు. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత షూటింగ్ ప్రారంభమైన చిత్రం నా దేశం. ఆయన 1982 సంవత్సరం మార్చి నెల 29వ తేదీన పార్టీని స్థాపిస్తే, ఈ చిత్రం షూటింగ్ మాత్రం జూలై 22న హైదరాబాదులోని రామకృష్ణ స్టూడియోస్లో ప్రారంభమైంది. దగ్గుపాటి వెంకటేశ్వరరావు క్లాప్ ఇవ్వగా హీరోయిన్ జయసుధ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రం షూటింగ్ కేవలం 19 రోజులలో పూర్తి కావడం విశేషం. ఈ చిత్రానికి ఎన్టీఆర్ గారు కేవలం 16 రోజులు మాత్రమే పనిచేశారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు కేవలం 16 రోజులలోనే పూర్తి కావడం విశేషం. ఒక్క రోజుకు 1,50,000 రూపాయల చొప్పున మొత్తం 16 రోజులకు 24 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుని ఎన్టీఆర్ గారు సంచలనం సృష్టించారు. ఆ రోజుల్లో ఈ రెమ్యూనరేషన్ ఒక పెద్ద రికార్డ్. ఎన్టీఆర్ గారు ఉదయం 4 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు పార్టీ కార్యక్రమాల కోసం, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నా దేశం సినిమా షూటింగ్ కోసం, మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పార్టీ కార్యక్రమాల కోసం నిరంతరాయంగా పనిచేశారు. దట్ ఈస్ ఎన్టీఆర్ ద గ్రేట్. ఈ చిత్రం యొక్క షూటింగ్కు ముందు జరిగిన విశేషాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ బొమ్మ పడితే చాలు, సినిమా ఫ్లాపా హిట్టా అనే సంబంధం లేకుండా, బాగుందా బాగలేదా అనే సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురుస్తున్న రోజుల్లో ఆయనతో సినిమాలు చేయడానికి ఆయన ఇంటి ముందు క్యూ కట్టేవారు ఎంతోమంది నిర్మాతలు. కానీ ఎన్టీఆర్ గారు మార్చి 29, 1982 సంవత్సరం తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీ కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. చివరిసారిగా తన కోసం వెయిటింగ్లో ఉన్న 3 నిర్మాతలకు ఇచ్చిన మాట ప్రకారం సినిమాలు చేయాల్సి ఉంది. అందుకే ఎన్టీఆర్ గారికి ఆత్మీయుడైన కె దేవి వరప్రసాద్ గారిని ఇంటికి పిలిపించి రాజకీయ పార్టీ పెట్టడం వలన నాకు సినిమాలు చేసే సమయం లేదని, మరో 2 నిర్మాతలని కూడా కలుపుకుని మీరు 3 కలిసి ఒక సినిమా చేయడానికి నేను కాల్ షీట్స్ ఇస్తాను అని చెప్పారు ఎన్టీఆర్ గారు. ఆ విధంగా కె దేవి వరప్రసాద్ గారితో నిర్మాత ఎస్ వెంకటరత్నం, మరో నిర్మాత కృష్ణంరాజు కూడా జాయిన్ అయ్యారు. కానీ ఏవో కారణాల వలన కృష్ణంరాజు గారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కె దేవి వరప్రసాద్, ఎస్ వెంకటరత్నం కలిసి ఈ చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ చిత్రం నిర్మాణం ప్రారంభమయ్యే ముందు నిర్మాతలకు ఎన్టీఆర్ గారు ఒక కండిషన్ పెట్టారు. సినిమా కథ 10 రోజులలో రెడీ అయిపోవాలి, షూటింగ్ మొత్తం 19 రోజులలో పూర్తి కావాలి, ఒకవేళ ఇలా జరగకపోతే ఆ తరువాత నా కాల్ షీట్స్ ఎప్పుడు లభిస్తాయో నేను చెప్పలేను, చాలా ఆలస్యం కావచ్చు అని ముందే నిర్మాతలతో చెప్పేశారు ఎన్టీఆర్ గారు. 10 రోజులలో కథ రెడీ చేయడం కష్టం కాబట్టి అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన లావారిస్ చిత్రాన్ని రీమేక్ చేద్దామని ఎన్టీఆర్ గారికి చెప్పారు నిర్మాతలు. ఆ సినిమాను ఆయనకు చూపించి అంగీకారం తీసుకున్నారు. ఆ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజు మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్న ఎన్టీఆర్ వద్దకు ఆయన పెద్ద కుమారుడు జయకృష్ణ వచ్చి, లావారిస్ హిందీలో ఫెయిల్యూర్ చిత్రమని, ఈ చిత్రాన్ని చేయవద్దు ఆపేయమని తన తండ్రి గారితో చెప్పారు. కాసేపు ఆలోచించిన ఎన్టీఆర్ గారు ఏమనుకున్నారో ఏమో మేకప్ వేసుకుని రంగంలోకి దూకేశారు. షూటింగ్ పూర్తయింది, థియేటర్లో బొమ్మ పడింది, తెలుగునాడు దద్దరిల్లింది. మొత్తం 10 కేంద్రాలలో ఈ చిత్రం 100 రోజులు
విజయవంతంగా ప్రదర్శించబడింది. నా దేశం విజయవంతంగా 100 రోజులు ప్రదర్శించబడిన కేంద్రాలు విజయవాడ, నటరాజ్, రాజమండ్రి, అశోక్ మహల్, వైజాగ్, సరస్వతి పిక్చర్ ప్యాలెస్, కాకినాడ, కల్పనా థియేటర్, గుంటూరు, శ్రీ రాధాకృష్ణ టాకీస్, ఏలూరు, గోపాలకృష్ణ టాకీస్, భీమవరం, సత్యనారాయణ పిక్చర్ ప్యాలెస్, తాడేపల్లిగూడెం, వెంకటరత్నం పిక్చర్ ప్యాలెస్, నిడదవోలు, రామకృష్ణ టాకీస్, నెల్లూరు, రాధా థియేటర్. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.